అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. నేను దాదాపుగా ఒక 20 రోజుల నుంచి చూస్తున్నాను, ఎందుకో కానీ తెలుగుదేశం పార్టీ అనుకూల సోషల్ మీడియా కానివ్వండి, మీడియా కానివ్వండి, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానివ్వండి, నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఎందుకో తప్పటడుగులు వేస్తున్నారు. అంటే కరెక్ట్గా ఒక లక్ష్యం వైపు నడవలేకపోతున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మాత్రం టార్గెట్ని గురి పెట్టి కొట్టగలుగుతుంది. దానికి ఉదాహరణ ఏంటంటే విశాఖపట్నం ఎమ్మెల్సీలో బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా విజయం సాధించడం. అంటే ఎవరో పోటీకి నిలబడున్నారో, అదేమన్నా విత్డ్రా చేసుకున్నారేమో, నా వరకు ఇంతవరకు సమాచారం లేదు నా దగ్గర. అంటే వాళ్ళు దాంట్లో సక్సెస్ అయ్యారు. ఎందుకని, చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా అటాక్ చేశారు, తెలుగుదేశం పార్టీని అటాక్ చేశారు. మాకు సంఖ్యాబలం ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ పోటీకి నిలబడడం అనేది సమంజసం కాదన్నారు. వాళ్ళ సొంత మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకోగలిగారు, ఓటుకు నోటు కేసును కూడా తీసుకురాగలిగారు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానివ్వండి, చాలా తప్పటడుగులండి. అంటే నేను అంటున్నానని చెప్పి మీరెవరూ బాధపడద్దు. 15 రోజులుగా జరుగుతున్నటువంటి కొన్ని అంశాలను మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తా. ఫస్ట్ దువ్వాడ శ్రీనివాసరావు గారి కుటుంబ వ్యవహారం, దాన్ని ఒక 2-3 రోజులు భయంకరంగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత, అంటే అంతకుముందే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిపోయాడు, విదేశాలకు పారిపోయాడు అన్నారు. నిన్నేమో హైకోర్టులో ఆయన బెయిల్ తెచ్చుకున్నట్టున్నాడు. ఆ తర్వాత జోగ్ రమేష్ కొడుకు అరెస్టు, అప్పుడు కొంతమంది ఎమ్మటే వీడియోస్ పెట్టారు. ఇక మ్యూజిక్ స్టార్ట్, రెడ్ బుక్ ఓపెన్ అయింది, ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి దబిడి దిబిడే అన్నారు. కరెక్ట్గా 24 గంటలు కూడా గడవలేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చంపేశారు పత్తికొండలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సరే, ఆ విషయం గురించి ఏమన్నా ఎక్కువగా ఫోకస్ చేసుకుంటారేమో, అంటే వైఎస్ఆర్సీపీ దౌర్జన్యాలు ఇంకా ఈ రాష్ట్రంలో ఆగలేదని ఏమన్నా ఎక్కువగా ఏమన్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారేమో, పార్టీని డిమాండ్ చేస్తారేమో అనుకుంటే, అది వదిలేసి 16 మంది ఐపీఎస్ఎల్ని ఖచ్చితంగా డీజీపీ ఆఫీస్కి రావాలి అని చెప్పి డీజీపీ గారు ఒక మెమో ఇస్తే దాని మీద ట్రెండింగ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత సాయంత్రానికి మళ్ళా వే మారిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్లో పోతున్నాడంట, ఆయన ఎక్కడో మూలలో కూర్చున్నాడని చెప్పి దాన్ని ట్రెండ్ చేశారు. మీరు చూడండి, ఈ 15 రోజుల లోపల టీడీపీ సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళ అనుకూల మీడియా కానివ్వండి, 10 రకాలైనటువంటి అంశాలను తీసుకొని 10 రకాలుగా ప్రజెంటేషన్ చేసింది. ఈ 10 అంశాల వల్ల కనీసం ఒక్క పైసా ప్రయోజనం ఉందా మీరు చెప్పండి? ఒక్క పైసా ప్రయోజనం ఉందా? అదే వైఎస్ఆర్సీపీ డైరెక్ట్గా ప్రభుత్వాన్ని అటాక్ చేస్తుంది, తెలుగుదేశం పార్టీని అటాక్ చేస్తుంది. వాళ్ళు ఎంచుకున్న మార్గం కూడా చాలా కరెక్ట్గా ఎంచుకున్నారండి. ఇక్కడ జనసేనని టార్గెట్ చేయట్లేదు, బీజేపీని టార్గెట్ చేయలేదు. ఎందుకంటే 10 నోళ్లు పడ్డాయి అనుకోండి వాళ్ళ మీద, వాళ్ళు పతనం అయిపోతారని చెప్పి తెలుగుదేశాన్నే టార్గెట్ చేశారు. అక్కడ పోటీకి నిలబెడితే విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిని నిలబెడితే ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని గెలిచి తీరుతుంది తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా దాదాపుగా 60-70% వాళ్ళు పార్టీకి పెద్ద లాయల్టీ ఏమి ఉండరు. అప్పటికప్పటికి ఏదో అభ్యర్థులను ఎంపిక చేసుకుని వాళ్ళు అక్కడ గెలిపించుకుంటారు. కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా, అంటే ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీ వైపే వెళ్ళిపోతారు వాళ్ళు. అది వైఎస్ఆర్సీపీకి తెలుసు, గతంలో కూడా అనేక సార్లు జరిగింది. వైఎస్ఆర్సీపీ అలాగా చాలాసార్లు గెలుస్తుంది కూడా అధికారంలో ఉన్నప్పుడు. ఇక్కడ కూడా జరగబోయేది అదే. కొంచెం దాని మీద దృష్టి పెడితే కనీస ఆధిక్యత అయినా గెలిచి ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ. గెలవకపోయినా పక్కన పెట్టేసేయండి, ఒకవేళ పోటీ చేసామనైనా ఉండుండేది, మరి ఎందుకో పోటీ నుంచి విరమించేసింది. అది గొప్ప నిర్ణయం, దాన్ని కూడా మనం కాదనలేము. ఒకవేళ గెలిచి ఉంటే రాజకీయంగా పెద్ద దుమారం లేకుండేవాళ్ళు, డబ్బులతో కొన్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఏదేదో చేస్తుండేవాళ్ళు. కానీ ఈ నేను మీకేంటంటే చెప్పేది, 15 రోజులుగా ఏదైతే ట్రెండింగ్ అవుతుందో రోజుకొక అంశం, దీనివల్ల
తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ వచ్చే లాభం మాత్రం ఒక్క పైసా కూడా లేదు. కానీ నష్టపోయింది మాత్రం, ఒక నాయకుడిని నష్టపోయాం. పత్తికొండలో, హోసూరులో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఆ మండలానికి అత్యధిక మెజార్టీ సాధించినటువంటి ఒక నాయకుడిని కోల్పోయారు. ఒకసారి ఆలోచించండి, నేనేంటంటే చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను మీకు నీతులు చెప్పే లేకపోతే మిమ్మల్ని దిశానిర్దేశం చేసే అంత గొప్పని కాదు. ఏదైనా ఒక అంశానికి రాండి, ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నామా, పార్టీని ప్రొటెక్ట్ చేసుకున్నామా, నాయకులను ప్రొటెక్ట్ చేసుకున్నామా, లేకపోతే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మీద జరిగినటువంటి దాడికి న్యాయాన్ని అడగదామా, ప్రజలకు న్యాయం చేద్దామా, ఏదో ఒక అంశం మీద టీడీపీ సోషల్ మీడియా ఒక వేదిక మీదకి రావాలి. అంతేగాని ఏది పడితే అది, డీజీపీ గారు 16 మంది ఐపీఎస్ని ప్రతిరోజు ఆఫీస్కి రావాలని మెమో ఇస్తే అది ఏమన్నా పెద్ద సంచలన విషయమా? వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు, ఆయన మెమో ఇచ్చాడు, దాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసేసారు. భయంకరంగా వైఎస్ఆర్సీపీకి అడుగులకు మడుగులు ఎత్తినటువంటి ఐపీఎస్లను తీసుకుపోయి ఈరోజు డీజీపీ గారు వార్నింగ్ ఇచ్చారు. అది సహజం అండి, ప్రక్రియలో భాగం. అది డీజీపీ గారి లక్ష్యం, అది ఆయన ఒక డ్యూటీలో భాగం. ఆయనకి ఆయన మెమోలు ఇస్తూ ఉంటాడు, దాన్ని తీసుకొచ్చి మీరు రాజకీయంగా ఏ విధంగా వాడుకుంటారు? ఇప్పుడు ఐఏఎస్లని ఐపీఎస్లను కూడా మీరు రాజకీయ రంగులు బులిమేస్తే వాళ్ళు రేపు ఎలా పనిచేస్తారు? వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా పనిచేయరు. ఇప్పుడు ఉండే ఐపీఎస్లు కూడా ఖచ్చితంగా పనిచేయరు. ఏమో తెలుగుదేశం పార్టీ రంగు మాకు బులిమేశారేమో, ఈరోజు మేము కఠినంగా వ్యవహరిస్తే రేపు వచ్చే పార్టీ మా మీద చర్యలు తీసుకొని మమ్మల్ని కూడా అలా పెట్టేసి లోపల ఈ విధంగా మమ్మల్ని కూడా ట్రోల్ చేస్తారేమో, ఎందుకు చూసి చూడనట్టు పోతే పోద్ది కదా అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక కార్యకర్త ప్రాణం పోతే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మొత్తం ఒక్క తాటి మీదకి వచ్చేసి ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. కొంతమంది వీలైతే అక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే అధికారంలో ఉన్నాం. ఇక్కడ నేను వెటకారంగా కాకపోయినా రియల్గా చెప్తున్నాను, అదే ప్రతిపక్షంలో కానీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నేరుగా వాళ్ళ ఇంటికి పోయేవాడు, ఆయన పాడి మోసేవాడు. కానీ అధికారంలో ఉన్నాం కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా అంత దూరం వెళ్ళలేకపోవచ్చు. కానీ అక్కడ చనిపోయింది మన తోటి కార్యకర్త, మన నాయకుడు, మన అన్న, మన తమ్ముడు అనేది కూడా మర్చిపోయేసి ఆ విషయాలను పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్లో పోతే మనకేంటండి? ఆయన ఎక్కడికి పోతే మనకెందుకు? అధికారం ఉన్నప్పుడు ఎవడైనా అనుభవిస్తాడు. ఆ స్వేచ్ఛను మనం ఇచ్చాము అన్ని రోజులు, మనం ఏం చేయలేని పరిస్థితి, మనకు సంఖ్యలు వేసేసారు, మనం ఏదైనా మాట్లాడితే కొట్టే పరిస్థితి వచ్చింది ఆ రోజు. ఆ విషయాలన్నా ఈరోజు మనం ప్రజెంట్ చేసుకోకపోతే మరి ఎలా వెళ్ళిపోతుంది ఇది? ఒకరోంతా తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా ఈ విషయం మీద కొంచెం దృష్టి సారించండి. వాళ్ళు 1 లక్ష్యంతో పోతే వాళ్ళు విజయం సాధించగలిగారు, మనం 10 విధాలుగా పోతే మనం ఒక కార్యకర్త ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఒకసారి మీరు కూడా ఆలోచిస్తారని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.